సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలలాగా లచ్చపేట దుబ్బాకలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఎందుకో లచ్చపేటను వదిలేసినట్టు చేసి అభివృద్ధి పరిణామక్రమం లోపల లచ్చపేట అనేది ఆల్మోస్ట్ వెనుకబడేయడానికి కారకులు ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఉదయం నుంచి లచ్చపేట గ్రామంలో, పాత లచ్చపేట గ్రామం ప్రస్తుత మున్సిపల్ పరిధి లోపల ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా ఈ సమస్యల్ని పరిష్కరించి మున్సిపల్ అయిన తర్వాత వచ్చినటువంటి లాభాలు నష్టాలు అన్నింటినీ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఒక రెండు రోడ్లు అడగడం జరిగింది, ఒక రోడ్ని ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. అంతే కలిపితే ఒక 2-2.5 కిలోమీటర్ల రోడ్ల ఎక్స్టెన్షన్తో పాటు దేవాలయాలు 2 రిపేర్ కోసమని చెప్పి గ్రామ ప్రజల నుంచి లేదా ఈ వార్డుల పరిధిలో 10, 11, 12 వార్డులలో ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్లని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం. వీధులలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలు స్ట్రైట్గా లేక ఇటువంటి వంగిపోయిన స్తంభాలన్నీ తొలగించడం జరుగుతుంది. ఇనుప స్తంభాలు, చాలా సంవత్సరాల క్రితం వేసినటువంటి ఇనుప స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించి గ్రామం లోపల డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీటి వ్యవస్థ కానీ మరింత మెరుగ్గా వచ్చే రీతి లోపల మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడమైంది. సాధ్యమైనంత త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులను ప్రారంభించి పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ.